ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. ఒక హీరో సినిమా కథలు ఎంచుకోవడం అనేది కత్తి మీద సామె, అదో ఆర్ట్ కూడా. ఈ విషయంలో హీరో కృష్ణ గారికి మినహాయింపు ఉంది. ఆయన వచ్చిన కథలన్నింటినీ హిట్ ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎడాపెడా డే అండ్ నైట్ నటించేశారు. అందుకే ఆయన 350 చిత్రాల పైగా నటించి తిరుగులేని మాస్ హీరో అయ్యారు. విషయానికి వస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఒక కుదుపు కుదిపి బాలీవుడ్ కూడా ఉలికిపడేంత రేంజ్లో కోట్లు కొల్లగొట్టిన సినిమాలు 1977లో వచ్చాయి. ఆ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన దానవీర సురకర్ణ సినిమా ఎన్టీఆర్ విశ్వరూపానికి నిదర్శనంగా నిలిచి త్రిపాద్రాభినయంతో రికార్డుల్ని బద్దలు కొట్టేశారు. 1 కోటి రూపాయలు వసూలు చేసి ఉలిక్కిపడేలా చేశాడు. దానవీర సురకర్ణ సెకండ్ రిలీజ్లో కూడా మళ్ళీ 1 కోటి రూపాయలు మార్కొని అవలేలగా దాటేసింది. బాలీవుడ్ పరిశ్రమ కనుబొమ్మలను ఎగరేసింది. ఆ హవా నడుస్తుండగానే ఏప్రిల్ నెలలో అడవి రాముడు విడుదలైంది. అది 4 కోట్ల వసూలు సాధించి ప్రాంతీయ సినిమా స్టామినాని పెంచేసింది. అదే సంవత్సరం అక్టోబర్లో యమగోళ విడుదలై గోలగోళ చేసే రికార్డులను షేక్ చేసింది. ఇలా ఈ 2 చిత్రాలు ఎన్టీఆర్ క్రేజ్ను ఆకాశాన్నంతగా ఎత్తేసి అద్భుతమైనటువంటి తిరుగులేని మాస్ హీరోలాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ వయసులో ఈ ఫీట్ చేయడం అది ఆయనకే తగింది. ఇక అసలు విషయానికి వస్తే సత్యచిత్ర బ్యానర్లో తహసీల్దారి గారి అమ్మాయి తొలి చిత్రం శోభన్ బాబు హీరో, తదుపరి చిత్రం ప్రేమబంధం, దర్శకుడు విశ్వనాథ్, హీరో శోభన్ బాబే. అయితే సరిగ్గా ఆ సినిమా విడుదలైనప్పుడే ఎన్టీఆర్ ఆరాధన రిలీజ్ కావడంతో ప్రేమబంధం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఆ సమయంలో సత్యచిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యనారాయణ ఎన్టీఆర్ను కలిసినప్పుడు ఆరాధన వల్ల ప్రేమబంధం దెబ్బతిన్న విషయం విని, మీరు కథ తెచ్చుకోండి, ఓ సినిమా చేస్తాను అని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. అయితే సూర్యనారాయణ గారు అప్పటికే ఒక కథ అనుకున్నారు. అది శోభన్ బాబుతోనే చేయించాలనుకున్నారు. దర్శకుడిగా తహసీల్దారి గారి అమ్మాయికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రాఘవేంద్రరావును తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. సూర్యనారాయణ ప్లాన్ చేసిన కథ అడవి నేపథ్యంలో ఉంటుంది. గంధనగుడి అనే ఒక కన్నడ సినిమా చూసి ముల్లపూడి వెంకటరమణ గారితో కథ తయారు చేయించారు. అందులో 2 హీరోలు ఉంటారు. ఒక హీరో శోభన్ బాబు. శోభన్ బాబుకి కథ చెప్పగానే అడవి బ్యాక్డ్రాప్లో కథ ఎక్కువ రోజులు అవుట్డోర్లోనే ఉంటుంది కనుక వద్దన్నారు. అప్పుడు ఎన్టీఆర్ దగ్గరికి పోయి చెప్తే ఆయన ఓకే అనేశారు. డైరెక్టర్ ఎవరంటే రాఘవేంద్రరావు అని చెప్పగానే, నాకు తెలుసు అతను, పర్లేదు మొదలెట్టండి అని అనేశారట ఎన్టీఆర్. అప్పుడు వచ్చి రాఘవేంద్రరావుకి విషయం చెప్తే ఆయన తనను జోక్ చేయడానికి చెప్తున్నారనుకున్నారట. సీరియస్ వ్యవహారమే అని తెలిసాక ముల్లపొడి వారి కథను దగ్గర పెట్టుకుని గొల్లపొడితో కూర్చొని దాన్ని సింగిల్ హీరో కథగా మార్చే కసరత్తు ప్రారంభించారు. ఈ కసరత్తులో భాగంగా కథను చాలా మార్చేశారు. ఆ టైంలో వచ్చిన ఇతర సినిమాల నుండి, పత్రికలలో వచ్చిన కథల నుంచి కూడా సన్నివేశాలు తీసుకుని వాడుకున్నారు. కావిలిపాటి విజయలక్ష్మి గారు రాసిన ఒక కథను తీసుకుని ఫ్లాష్ బ్యాక్లో వచ్చే గుమ్మడి ఎపిసోడ్కు వాడుకున్నారు. ఇలా షోలే నుండి 1-2 సన్నివేశాలు కూడా తీసుకుని ఎన్టీఆర్కు కొత్త ఇమేజ్ ఇచ్చేలా కథ తయారు చేసుకునే ప్రయత్నం మొదలెట్టేశారు. గొల్లపూడి ఆకాశవాణిలో బిజీగా ఉండటంతో రచయితగా ప్రేమబంధంకు పనిచేసిన జంధ్యాలను తీసుకున్నారు. అతుకులు బొంతగా ఉన్న ఈ కథను ఓ దారిలో పెట్టి హృదయాలను పిండేసే జగ్గయ్య ఎపిసోడ్ను కంట్రిబ్యూట్ చేసిన ఘనత జంధ్యాలకే దక్కుతుంది. ఇలా తెరకెక్కిన అడవిరాముడు సెన్సేషనల్ హిట్. శోభన్ బాబుతోనే రెగ్యులర్గా సినిమాలు తీసిన ఎస్ వెంకటరత్నం ఈతర మనిషి ఫ్లాప్ అయినప్పుడు నరకంలో యముని ఏడిపించే ఓ మానవుడి కథతో రూపొందిన ఓ బెంగాలీ సినిమా రైట్స్ కొనుక్కొచ్చి ముల్లపూడికి అప్పగించారు. సరిగ్గా అడవిరాముడు కథలానే అది కూడా ముల్లపూడి దగ్గరే ప్రారంభమైంది.
ఈ సినిమాకు అనుకున్న హీరో కూడా శోభన్ బాబే. ఇలాంటి కథలకు నాకంటే నరసరాజు అయితే బెటర్ అని ముల్లపూడి చెప్పడంతో వ్యవహారం నరసరాజు గారి దగ్గరికి వచ్చింది. ఆ కథ విని ఈ సినిమాకు నేను చాలను చెయ్యను అనేశారు శోభన్ బాబు. అప్పుడు నరసరాజు గారికి ఆలోచన వచ్చింది, ఎన్టీఆర్తో ఎముడి చేయించి బాలకృష్ణతో సత్యం క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది కదా అని ఎన్టీఆర్ను కలిసి చెప్పారట. కథ విని బాలకృష్ణ ఇది చేయలేడు, నేను సత్యం క్యారెక్టర్ చేస్తాను, సత్యనారాయణ యముడు చేస్తాడు అని సవరణ ఇచ్చేశారు ఎన్టీఆర్. అలా తెరకెక్కిన యమగోళ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది, అది వేరే చెప్పనవసరం లేదు. రావు గోపాలరావు ఎన్టీఆర్ మధ్యలో నడిచిన హాస్య సన్నివేశాల డైలాగులు పేలిపోయాయి. అలా శోభన్ ముల్లపూడి జంట వదులుకున్న రెండు కథలతో అద్భుతమైన విజయాలు సాధించాడు ఎన్టీఆర్. అంతే మరి, ఎవరికి ప్రాప్తమో వారికే దొరుకుతాయి కథలు.